ప్రజలను ఆదుకుంటారని ఈ పాపాత్ములను పారద్రోలి మళ్ళీ ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకు గుమ్మం తట్టి ఇచ్చేందుకు మీ దీవెనుడు మాకు కావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళ కక్షపూరితంతో మా ప్రజలను కుట్రలతో కుతంత్రాలతో ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేస్తున్న ఈ దుర్మార్గులను అంతం చేసేటువంటి మహానుభావులు మీరే కదా. అందుకే మిమ్మల్ని వేడుకుంటూ ఒక కొల్లేరు నేతగా మోరు రామరాజు అని నేను ఇది చూడలేక చూసి భయించలేక కన్నీటి పర్యంతమై నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీడియా ద్వారా. స్వామి స్వామి జై జగన్మోహన్ రెడ్డి, జై జై జగదేకవీర. భగవత్స్వరూపుడు పంపించిన నీకు నిండా నూరేళ్ల ఆయుష్ కలుగుగాక. ఎవ్వరు ఏమీ చేయలేరు. న్యాయం ధర్మం సత్యం నీ వైపున ప్రజలందరూ ఉన్నాం. నీకు 2024లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి కాపాడటానికి దేవతలున్నారు, ప్రజలున్నారు, అవ్వా తాతలున్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు. దేవుడు ఇచ్చిన భూమికి, దేవుడు ఇచ్చిన నీటికి ఆ భగవత్స్వరూపులే అందా దండ. స్వామి నేను సెలవు తీసుకుంటున్నాను. దేవత నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా, నేను మహేశ్వరి. ప్రస్తుతం మనం కట్టసుబ్బారావు తోటలో ఉన్న కొల్లేరు నేత రామరాజు గారితో మనం మాట్లాడదాం, రండి. నమస్కారం సార్. అచ్చా, థ్యాంక్ యూ సార్. ప్రెజెంట్ ఇప్పుడు వాలంటీర్లను అడ్డుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ డివైస్లను సచివాలయం అందచేయాలంటున్నారు. సో ప్రతి ఇంటికి చేరవలసిన పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్న కార్యకర్తలు ఎవరనుకుంటున్నారు మీరు? ఇదంతా కూడా అడ్డుకుంటున్న వాళ్ళు ప్రతిపక్ష సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు గారి మనుషులు, పవన్ కళ్యాణ్ గారి మనుషులు, కూటమి మనుషులే అడ్డుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా తీసేసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి 66,40,000 మంది పెన్షన్లను ఇవ్వకుండా వారిని అధోగతి పాలు చేయటానికి, అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నటువంటి ప్రజల ఉసురు కట్టుకోవటానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళు ప్రతిపక్ష సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ప్రతిపక్షం దగ్గర డబ్బు లేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఇతర పార్టీలు, దానిపై మీ స్పందన ఏంటి సార్? ప్రతిపక్ష సభ్యులు గవర్నమెంటులో డబ్బులు లేవు అని చెప్పేటప్పుడు ఒక్కటి ఆలోచించాలి. పశు తారీఖున, 2వ తారీఖున వారు డబ్బులు ఇవ్వలేకపోతే డబ్బులు లేవని చెప్పచ్చు, కానీ డబ్బులు లేవని చెప్పడం అనేది హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయ్యింది ఆయన ప్రభుత్వం స్థాపించి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు మాన ప్రాణాలు కాపాడుతూ తలుపులను తట్టి పొరుద్దుటే 5 గంటలకు 4 గంటలకు 6 గంటలకు పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వాలంటీర్ని అడ్డుకోవడం కరెక్టే అంటారా? వాలంటీర్స్ని అడ్డుకోవటం అంటే ఎంత దుర్మార్గము. కరోనా వచ్చినప్పుడు పారిశుధ్య కార్మికులు, వాలంటీర్సే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంతో ఆదుకున్నటువంటి మహానుభావులు, భగవత్స్వరూపులు లాంటి వాళ్ళు వాలంటీర్స్. అటువంటి వాలంటీర్స్ అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గడగడ వణికిపోతున్నారు, ఉచ్చపోసుకుంటున్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు వేరు. వాలంటీర్స్ చేస్తున్నటువంటి ప్రజాసేవ గొప్పది. ప్రజల యొక్క మన్ననను పొందినటువంటి వాళ్ళు ఈ 2 రోజులు వాలంటీర్స్ వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కక వికలమైపోయి ఇబ్బందులు పడుతున్నారు. అది మీ విలేకరులు, 3వ నేత్రం కలిగినటువంటి మీ పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియాస్ కళ్ళారా చూస్తున్నారు. ఇది నిజం. వాలంటీర్ ద్వారా ప్రచారం సాగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేశారు, దానిపై మీ అభిప్రాయం? చంద్రబాబు గోతిలో అతనే పడిపోయాడు, తాను తీసుకున్న గోతలో తానే పడిపోయాడు. వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు ప్రచారం చేయటల్లా. వాళ్ళు ప్రచారం చేస్తారేమో అనే ఉద్దేశంతో భయపడిపోయి, వారు మన బిడ్డలు కారు, మన వాళ్ళు కారు, 260,000 మందిని ప్రక్కకు నెట్టాలి వాలంటీర్స్ అని చెప్పి వెళ్ళి నిమ్మగడ్డ రమేష్తో సుప్రీంకోర్టులో
వేయించాడు. ఇక్కడ హైకోర్టులో అచ్చెన్నాయుడితో వేయించాడు రిపోర్ట్స్. ఇవన్నీ చూసిన హైకోర్టు అది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిందే తప్ప మేము చెప్పమని చెప్పారు వాళ్ళు. ఇది మాత్రం కుట్రతో కుతంత్రాలతో వీళ్ళు ఆడుతున్న నాటకం. వాలంటీర్స్ ఎంతో గొప్పవాళ్ళు, ఈవేళ స్వతంత్రం వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఆటోమేటిక్గా మీరు రిజైన్ చేసి పక్కకెళ్ళిపోండి అని ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాలంటీర్స్ బయటకు వచ్చేస్తే స్వతంత్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ప్రచారం చేస్తారు, చేయదలుచుకున్నారు అని నేను నమ్ముతున్నాను. వాలంటరీ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు, దానిపై మీ అభిప్రాయం? అది చాలా అన్యాయం. 30,000 మంది వాలంటీర్స్ ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు అయ్యారని, వాళ్ళ అడ్రస్ లేదని పవన్ కళ్యాణ్ చెబుతుంటే, కళ్ళుండి చూడలేని వాడిగా, చెవులుండి వినలేని చెవిటివాడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక బ్రోకరు, ఒక పావలా కళ్యాణ్ పనికిరాని వాడు, సినిమాలు లేక కాపు వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబం అంతా ప్రజల టిక్కెట్ల మీద బ్రతుకుతున్నటువంటి హీనాతి హీనమైనటువంటి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం రేపు, నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఎలక్షన్లో డిపాజిట్లు కోల్పోయాడు. 8 సీట్లే పోటీ చేశాడు, 8 సీట్లలో డిపాజిట్ కోల్పోయినాడు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నాడు, డిపాజిట్లు కోల్పోతున్నాడు. 100కి 175 జగన్మోహన్ రెడ్డి గారు విన్నవబోతున్నాడు. వి విల్ విక్టరీ ఈజ్ ఇన్ అవర్స్ జగన్మోహన్ రెడ్డి, దిస్ ఈస్ క్వైట్ రైట్. వాలంటీర్ వ్యవస్థ మంచిదే అంటారా? వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు అవసరం ఉందంటారా? వాలంటీర్స్ వ్యవస్థ అనేది 29 రాష్ట్రాలలో ఏకమైన ఏకీకృతమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నది వాలంటీర్స్ వ్యవస్థ భూప్రపంచంలో. దీన్ని చూసి అందరూ కూడా వాలంటీర్స్ వ్యవస్థకు 100కి 100 మార్కులు వేస్తూ అందరూ వాలంటీర్స్ని పెట్టుకోవాలని తమిళనాడు రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం ఎంతో ఉవ్విల్లూరుతూ ఉన్నాయి. ఈ వేళ వాలంటీర్స్ వ్యవస్థ అంటే అస్సలు ఈ భూమండలంలో నివసించే ప్రతి పేదవాడి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కడికి అవసరమని అందరూ తెలుసుకోగలిగారు. వాలంటీర్స్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనటువంటిది. అది కనిపెట్టిన వాడే జగన్మోహనుడు, జగన్మోహన్ రెడ్డి గారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.